హాయ్ హలో వ్యూవర్స్, వెల్కమ్ టు నాగాస్ గురుకులం. మనము ఈ లెక్చర్ వీడియోలో బేసిక్ కాన్ఫిగరేషన్ ఆఫ్ మల్టీవైబ్రేటర్స్ గురించి తెలుసుకుందాం. సో మనం మల్టీవైబ్రేటర్ తీసుకుంటే ఇది జనరల్ సర్క్యూట్ డయాగ్రాము. ఇక్కడ ఈ కప్లింగ్ నెట్వర్క్స్ వేరీ అయ్యే దాన్ని బట్టి మనకు ఇది డిఫరెంట్ మల్టీవైబ్రేటర్స్గా యాక్ట్ చేస్తుంది. సో ఇందులో తీసుకుంటే మనకు 2 ట్రాన్సిస్టర్ Q1 Q2 అనే 2 ట్రాన్సిస్టర్లు తీసుకుంటున్నాము. ఇవి ఇన్వర్టింగ్ యాంప్లిఫైర్స్ లాగా యాక్ట్ చేస్తుంది. సో 2 ఇన్వర్టింగ్ యాంప్లిఫైర్స్ని తీసుకుంటున్నాము. ఇవి 2 క్రాస్ కపుల్డ్గా ఉంటాయి. సో ఇందులో మనకు 2 కప్లింగ్ నెట్వర్క్స్ ఉన్నాయి. సో ఇక్కడ క్రాస్ కప్లింగ్ అంటే దాని అర్థము అవుట్పుట్ ఆఫ్ ఒక ట్రాన్సిస్టరు ఇన్పుట్ ఆఫ్ అదర్ ట్రాన్సిస్టర్గా యాక్ట్ చేస్తుంది. సో ఇప్పుడు ఇక్కడ ఈ సందర్భంలో తీసుకుంటే అవుట్పుట్ ఆఫ్ Q1 ఇన్పుట్ ఆఫ్ Q2గా యాక్ట్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా అవుట్పుట్ ఆఫ్ Q2ని మనం ఇన్పుట్ ఆఫ్ Q1గా కనెక్ట్ చేయడం జరుగుతుంది. సో దీన్ని క్రాస్ కప్లింగ్ అంటాము. సో ఇక్కడ తీసుకుంటే మనకు Q1 Q2 అనే ట్రాన్సిస్టర్ తీసుకుంటే ఇక్కడ మనకు 4 కాంబినేషన్స్ ఉన్నాయి, డిఫరెంట్ లేదా 4 డిఫరెంట్ స్టేట్స్ ఉన్నాయి, అదేవేవో చూద్దాం. సో ఫస్ట్ స్టేటు 2 ట్రాన్సిస్టర్లు ఆఫ్గా ఉండడం, ఇదొక స్టేటు. 2 ట్రాన్సిస్టర్లు ఆన్ అవ్వడం, ఇదొక స్టేటు. ఇంకొకటి Q1 ఆఫ్గా ఉండడం, Q2 ఆన్గా ఉండడం. ఇంకొకటి Q1 ఆన్గా ఉండడం, Q2 ఆఫ్గా ఉండడం. ఈ 4 రకాల పాసిబుల్ డిఫరెంట్ స్టేట్స్ మనం తీసుకుంటే Q1 Q2కి ఉండడం జరుగుతుంది. సో ఇక్కడ తీసుకుంటే ఈ 2 ఆన్ ఆన్ మరియు 2 ఆఫ్ ఆఫ్ స్టేట్స్ మనకు అన్స్టేబుల్ స్టేట్. 2 ఆన్ ఆన్, 2 ఆఫ్ ఆఫ్ ఉండడం అన్స్టేబుల్ స్టేట్ కింద వస్తుంది. ఆ తర్వాత ఆఫ్ ఆన్ మరియు ఆన్ ఆఫ్ మనకు స్టేబుల్ స్టేట్స్ కింద వస్తుంది. సో స్టేబుల్ స్టేట్ అంటే వీటి యొక్క డివైస్ యొక్క స్టేట్ మారడం జరగదు. సో ఆఫ్ ఆన్ లేదా ఆన్ ఆఫ్ ఉన్నప్పుడు మనకు డివైస్ అనేది స్టేబుల్గా ఉంటుంది. మనం ట్రిగ్గరింగ్ సిగ్నల్ ఇస్తే కానీ అవుట్పుట్ చేంజ్ కాదు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు నాగాస్ గురుకులం. థ్యాంక్ యూ.